ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి కూడా దాదాపు 2 నెలలు కావస్తోంది. 2 నెలల నుంచి కూడా ప్రభుత్వం తనదైన శైలిలో అభివృద్ధి ఎలా చేయాలి, అవినీతిని ఎలా అరికట్టాలి, అక్రమాలు లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, అరమరికలు లేకుండా రాజధాని ఎలా నిర్మించాలి, పోలవరం ఎలా నిర్మించాలి, దగాపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమిస్తే బాగుంటుంది, కేంద్రంతో ఎలా ఉండాలి, ఎంత సఖ్యతో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఓడిపోయిన వైసీపీ పార్టీ మాత్రం తామెందుకు ఓడిపోయామో, ప్రజలు ఎందుకు తిరస్కరించారో, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని జిల్లాలకు అతీతంగా ఎందుకు 11 సీట్లు వచ్చాయో వారు మాత్రం అది ఆలోచించట్లేదు. గెలిచిన కూటమి 164 సీట్లు ఎలా వచ్చాయి? ప్రజలంతా కూడా ఒక తాటి పైన నిలిస్తే వచ్చాయి. కానీ వైసీపీ పార్టీ జీర్ణించుకోవడానికి ఇష్టపడటం లేదు. తాము ప్రజల్లోకి వెళ్ళాలంటే, ప్రజల్ని ఏమార్చాలంటే ఏదో ఒక నినాదం కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రషీద్ ఉదంతంపై ఎంత యాగి చేశారో చూశాం కదా. ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చనిపోయిన 36 మంది ఎవరో పేర్లు చెప్పమని TV5 తరఫున, ప్రజల తరఫున మనమే 10 సార్లు అడిగాం. ఇంతవరకు చెప్పలేదు అంటే అవాస్తవాలు మాట్లాడుతున్నారు, అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు తిరస్కరించిన ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు, లేదా పోల్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న సందీప్ దీక్షిత్ అనే కాంగ్రెస్ నాయకులు పోల్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు. వారికి అర్థం కావ, ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి చూస్తే తెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలన్నీ కూడా సందీప్ దీక్షిత్ గారికి ఏం తెలుసు. అంత తెలివిన్నవాడైతే, అంత విఘ్నత ఉంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేవాళ్ళు కదా. అక్కడే ఢిల్లీలో పార్టీ నడపడం చేత కాదు, పార్టీని ముందుకు తేవడం చేత కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ పుట్టుకొచ్చింది. వారు ఏం మాట్లాడుతున్నారు, నేను 12.5% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడేయి పడలేదని, అంతేకాకుండా పోలింగ్ శాతానికి, లెక్కబెట్టే శాతానికి 12.5% పెరిగిందని, తద్వారా ఎన్నికల కమిషన్ తప్పు చేసిందని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ వేరే పేపర్ల గురించి మాట్లాడలేదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, లేదంటే ఏదైతే నమ్మదగ్గ పేపర్లు ఉన్నాయో వాస్తవాలకి ప్రతిరూపంగా మేమున్నామో మా పక్కన పెడదాం కాసేపు. సాక్షి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక, షర్మిల గారికి పార్ట్నర్షిప్ కూడా ఇవ్వని పత్రిక, భారతి గారు దగ్గరుండి రాయించే పత్రిక, సాక్షి అని దాని పేరు. అది మొన్న మధ్య జీవీ రెడ్డి గారు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి గారి షోలో చెప్పారు. ఒక డేట్ తప్ప ఏది నిజాలు చెప్పరు, సాక్షిలో డేట్ తప్ప ఇంకేది నిజాలు ఉండదని చెప్పారు వారు. కానీ అప్పుడప్పుడు నిజాలు కూడా వేస్తుంటారు. ఎప్పుడెప్పుడు వేశారు? May 14, May 15 ఏం చేశారు వాళ్ళు? May 13 ఎలక్షన్ జరిగిన తర్వాత May 14 నాడు ఏం చెప్పారంటే, వాళ్ళు 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్లో 68.2% పోలింగ్ జరిగిందని చెప్పారు. వాళ్ళు చెప్పింది 10 గంటలకి 76.6% జరిగిందని చెప్పారు. May 15 ఏం చెప్పారంటే, మన పోస్టల్ బ్యాలెట్ కూడా కలిపి 81.4 ఓ 2% కలిపితే 82 అని చెప్పారు. సాక్షి పత్రిక, భారతి గారు నడిపే పత్రిక ఇన్ని వాస్తవాలు చెప్తే, మరి సందీప్ దీక్షిత్ గారికి 12.5% ఎక్కడ తేడా వచ్చింది? అంటే సాక్షి పేపర్ అబద్ధం చెప్పిందా? ఎప్పట్లాగానే వాళ్ళు అబద్ధాలు చెప్పారా? అదన్న ఒప్పుకోండి. లేదా 12.5% అబద్ధాలు చెప్పిస్తున్నాం అని ఇప్పుడన్నా చెప్పండి. అంటే ఓటమిని అంగీకరించలేక, ప్రజలు తిరస్కరించిన పద్ధతి మార్చుకోక, గెలిచిన ప్రభుత్వాన్ని, కూటమిని తక్కువ చేసి చూపించటం, ఢిల్లీ లెవెల్లో నేషనల్ మీడియాలో ఇలా వాగడం వల్ల, ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేదేమి లేదు. అనవసరంగా ఇంకా ఆభాస పాలవుతారు తప్ప, ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది, 164 సీట్లు వచ్చాయి, పర్సంటేజ్ కూడా మరి సాక్షిలో చెప్పినట్టే చూసాం. ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని
పరచనం చేయటమో అవమానించడమో ఎన్నికల ప్రక్రియను అవమానించడమో చేస్తే మీకు వచ్చేదేంటి? అదే జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఉంటే తాను ముఖ్యమంత్రిగా ఉండాలి, లేదా వేరే వాళ్ళు ఉండకూడదు. వేరే వాళ్ళు ఉంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఎట్లా, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎట్లా? తుని సంఘటన గుర్తు తెచ్చుకోండి ప్రేక్షకులారా, తుని సంఘటన గుర్తు తెచ్చుకోండి. తను ఓడిపోయినందుకు సాగ్గా చూపించి తునిలో రైలు తగలబెట్టారు. అమాయకులైన ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ ఆ రోజే ముద్రడ పద్మనాభం గారు కనుక సరిగ్గా వ్యవహరించుంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉప్మా పెడితే పద్మనాభం గారు ప్లాన్ చేశారు ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ, మూడు పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే పనులకి మీరు పావులుగా మారకండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదని ఇదని ఇదని. ఎందుకంటే కొండ రాఘవరెడ్డి గారు అనేకసార్లు అనేక దాంట్లో చెప్తున్నారు, షర్మిల గారు వ్యక్తిత్వం గురించి, షర్మిల గారు మోసం గురించి, షర్మిల బ్లాక్మెయిల్ గురించి, షర్మిల బ్లాక్మెయిల్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అజ్జేస్తుంది ఇజ్జేస్తుంది చెప్తా ఉన్నారు. అంటే వైఎస్ కుటుంబం గురించి రాఘవరెడ్డి గారికి తెలిసినంత ఎవరికి తెలియదు. ఇవాళ షర్మిల గారి గురించి, వారి బ్లాక్మెయిల్ గురించి, వారి అవినీతి పనుల గురించి ఫైల్స్ ఏవో తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయనన్నారు కాబట్టి. అంటే వారి ఫ్యామిలీ అంతా ఇంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకోతో సంపాదించుకున్నారు, వాళ్ళ నాన్నగారు సంతకాలు పెడితే డబ్బులు ఇక్కడ వచ్చి పడ్డాయి. మరి షర్మిల గారు గురించి మాకు తెలియదు, రాఘవరెడ్డి గారు చెప్తే అర్థమవుతుంది. అంటే ఓల్ ఫ్యామిలీ ఇంతేనా రాఘవరెడ్డి గారు? ఈ రాఘవరెడ్డి గారు మొత్తం ఫ్యామిలీ ఇంతేనా? ఇంకాసిన చెప్పండి సార్, ఇంకాస్త బయటపెట్టండి వీళ్ళ గురించి.